Friends, welcome to my channel, Crazy Neetu. Ivala, easy and tasty carrot sabudana laddu ela tayar cheyalo telusukundam. వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కరగనివ్వాలి. క్యారెట్ వేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసుకోవడం ద్వారా పచ్చివాసన పోతుంది, అలాగే క్యారెట్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. అప్పుడు దాకా మనం ఫ్రై చేసుకోవాలి 2-3 మినిట్స్లో. ఇప్పుడు క్యారెట్ అనేది కాస్త ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు సగ్గు బియ్యాన్ని 2-3 గంటల పాటు నానబెట్టాను. నేను ఇక్కడ కాస్త ఎక్కువసేపు నానే సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. అంటే సగ్గు బియ్యంలో కూడా కొంచెం ఓవర్ నైట్ నానేవి, ఇన్స్టెంట్గా నానిపోయేవి ఉంటాయి కదా, కొంచెం ఎక్కువసేపు నానేవి నేను తీసుకొని చక్కగా నానిన తర్వాత పూర్తిగా దీన్ని ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఉడకపెట్టుకోవాలి. సగ్గు బియ్యాన్ని 1-2 నిమిషాలు ఇలా వేపుతూ ఉంటే 2-5 నిమిషాల పాటు ఉడికిపోతుంది. అది మరీ సాఫ్ట్గా అవ్వకూడదు, జస్ట్ ఇలా ప్రెస్ అయితే చాలన్నమాట ఉడికిపోయినట్టు. ఇలా సగ్గు బియ్యాన్ని కాస్త అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా ఉడికింది అనేదాకా మనం ఉడకపెట్టుకోవాలన్నమాట. సగ్గు బియ్యం ఉడికిపోయిన తర్వాత 1 కప్పు చక్కెర వేసుకున్నాను. నేను తీసుకున్న కొలతకి 1 కప్పు సగ్గు బియ్యానికి అలాగే 1 కప్పు క్యారెట్ తురుము 2 ఈక్వల్గా తీసుకున్నాను నేను. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్పుల దాకా తీసుకొని మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత కొంచెం వాటరీగా వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వాలి. అలానే మరి గట్టిగా అయిపోకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని లడ్డూలా చుట్టేసుకోవాలి. సార్ కదండి, ఈజీ అండ్ టేస్టీ హెల్తీ కూడా క్యారెట్ సగ్గు బియ్యం లడ్డు మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.